ధృవ హిట్ తో మంచి జోష్ మీద ఉన్న రామ్ చరణ్ సక్సెస్ పరంపరని కొనసాగించాలి అన్న పట్టుదల మీద ఉన్నాడు. దానికి తగ్గట్లుగానే టాలెంటెడ్ సుకుమార్ వినిపించిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన చరణ్ ఫస్ట్ లుక్ కు అభిమానులే కాక సినీ ప్రేమల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టాలని యూనిట్ నిర్ణయించుకుంది. దానికి తగ్గ ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నట్లుగా ఫిలిం నగర్ టాక్. చరణ్ సుకుమార్ కాంబినేషన్ అనేసరికి ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేస్తూ దర్శక నిర్మాతలు హీరోయిన్ గా అందాల సమంతను ఫైనల్ చేశారు. హీరో హీరోయిన్ల వివరాలు తెలుసుకోవడంతో అభిమానుల్లో చరణ్ ప్రతి నాయకుడు ఎవరా అన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు నెలకొంది. ఈ నేపథ్యంలో చరణ్ తన కొత్త సినిమాలో జగపతి బాబుతో తలపడనున్నాడు అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సుకుమార్ జగపతి బాబు కాంబినేషన్ లో నాన్నకు ప్రేమతో తెరకెక్కింది. ఈ సినిమాలో విలన్ గా జగపతి నటన అందరిని ఆకట్టుకుంది. హీరోతో మైండ్ గేమ్ ఆడుతూ చిన్న తప్పుతో సర్వం కోల్పోయే కుబేరుడుగా ఆ చిత్రంలో కనిపించాడు జగపతి. ఎన్టీఆర్ తర్వాత ఆ చిత్రానికి జగపతి బాబే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. దీంతో మళ్లీ ఆయన్నే తీసుకోవడానికి సుకుమార్ ఆసక్తిని చూపుతున్నాడని సమాచారం. చరణ్ మూవీకి దాదాపు ఆయనే ఖాయమైపోవచ్చని అంటున్నారు. 1980 నాటి ప్రేమ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో తొలిసారిగా పల్లెటూరి యువకుడిగా చరణ్ కనిపించనున్నాడు. ధృవ లాంటి స్టైలిష్ మూవీ తర్వాత చరణ్, నాన్నకి ప్రేమతో వంటి స్టైలిష్ మూవీ తర్వాత సుకుమార్ ఈ సినిమా గ్రామీణ కథాంశం చేస్తూ ఉండడం ఇప్పుడు విశేషంగా మారింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.